కుటుంబంతో కుటుంబంతో చెప్పారు 1,000 కోట్లు కాదు 2,000 కోట్లు తీసుకురావచ్చు, 2,000 కోట్లు మీరు పనిచేసారు. ఇంకా చెప్పిన ఒక కూడా ప్లాట్ కొనాలంటే ఎవరైనా ముందుకొస్తారు 10 రూపాయలు ఎక్కువ పెట్టి. అదే ప్రైవేట్ బస్సుల దగ్గర వ్యక్తుల దగ్గర ఒక ప్లాట్ కొనాలంటే ఏ కిరికి ఉన్నదో ఏమున్నదో ఎవరి ముచ్చి కొనడో అనేది ఎవరు ముందుకు రాడు. అంటే కూడా మన గవర్నమెంట్ ప్లాట్ మీద అంత నమ్మకం ఉంటుంది. ల్యాండ్ నేను ఏదైనా కొనాలంటే భయపడతా, ఇది ఎక్కడిద్రో ఏ కిరికిరికి వచ్చిందో అది నేను కొంటే పేపర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అప్పుడు కొంటే మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇదో కిరికి ఉన్నది పుణ్యానికి వచ్చిందని మంత్రి దొబ్బిండని భయపడతారు. కులంలో కూడా గవర్నమెంట్ ప్లాట్ అంటే తొందర పడుకుంటాం వాళ్ళు అరాజుల పడిందో ఏదైనా ఉంటే, అంటే మనం భద్రం కాకుండా మన వ్యక్తిత్వం కూడా చెడిపోవద్దు అనేది ఆలోచిస్తాం. నేను కూడా వాళ్ళందరూ కూడా నేను అడ్వైజర్ కానీ చైర్మన్ గారు కానీ కోరేది, మీరు సలహాలు ఇస్తూ ఎక్కడ మనం ల్యాండ్ కొంటే బాగుంటుంది, కూడా ఆదాయాన్ని తెచ్చినందుకు ఎక్కడ చేస్తే బాగుంటుంది. నేను 1 ఇయర్గా 6 మంత్స్ లోపల మీరు ఛాలెంజ్ ఇస్తున్నా 1,000 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చాను మీ వెనుక నేను ఉంటా పూర్తిగా. మీకు మంచి డైనమిక్ కలెక్టర్ మీకు ఉన్నాడు, కమిషనర్గా బీసీగా ఉన్నారు వారికి. మన కలెక్టర్ గారికి ఎప్పుడు నాకు ఒక రోజు ఫోన్ చేస్తారు, వరంగల్ని ఇది చేద్దాం సార్, అది చేద్దాం, ఇంత చేస్తే బాగుంటుంది, అట్ట చేస్తే బాగుంటుంది అంటే అది ఇంత ఆతృత ఉన్నదో నాకు. ఏ కలెక్టర్ ఇంత వారు వారికి ఏది చెప్పరు, వారి బాధలు కూడా చెప్పరు, ఎన్నో ఉంటాయి ఈ జిల్లాలో. అయినా ఈ జిల్లాను బాగు చేయాలి, ఈ వరంగల్ టౌన్ బాగు చేయాలి, ఇక్కడ ఆగింది సార్, కేటీఆర్ దగ్గర ఆగింది, సీఎం దగ్గర అటువంటి కలెక్టర్ కూడా ఉండటం మనం ఒక అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. వారు పరిస్థితుల వల్ల ఆయనకు వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోయారు. మరి ఇక్కడ వేరే వాళ్ళు వెళ్తామని అనుకున్నాం కేటీఆర్ గారు మేము, కానీ మన కలెక్టర్ గారికి ఈ వరంగల్ మీద పూర్తి విశ్వాసం ఒక అనుభవం ఉన్నది. దీన్ని ఒక దారి తీసుకొచ్చిన తర్వాతనే కొత్త కమిషన్ వేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేశాను. ఎందుకంటే నేను యాదవ్ రెడ్డి గారికి అడ్వైజర్ కూడా నేను చెప్పేది ఒకటే, ఇది ఒక మంచి అవకాశం వచ్చింది, ఇది చిన్నదా పెద్దదా అనేది కాదు. ఎందుకంటే మనం ఎదగాలంటే మీ పనితీరు చూపెట్టాలి. ఈ కూడా డెవలప్మెంట్ చేసిన దాంట్లో మీ పాత్ర చూపెట్టాలి, వరంగల్ డెవలప్మెంట్ చేసిన దాంట్లో మీ పాత్ర చూపెట్టాలి. కానీ ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చింది, ఎవరి పిరియడ్లా వరంగల్ రింగ్ రోడ్ అయింది, మాస్టర్ ప్లాన్ అయింది, దానికి ఎవరు బాధ్యులని మీ పిల్లలు చెప్పుకుంటట్టు మీరు తయారు కావాలి. మా తాత కూడా అడ్వైజర్ నెంబర్గా ఉన్నప్పుడు, మా నాన్న అడ్వైజర్ నెంబర్గా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈ పిల్లలు డెవలప్మెంట్ అయింది, ఆ రింగ్ రోడ్ వచ్చిందని మీ పిల్లలు చెప్పుకుంటట్టు మీరు తయారు కావాలి. కానీ మా తాత నెంబర్ ఉన్నప్పుడు అన్ని పుల్లలు పెట్టేదట అని చెప్పుకుంటే తయారు కావాలి. ఇలా నువ్వు ఆ పదవీ సర్పంచి మా నాన్న 30 ఏళ్ళు చేసాడు, ఇప్పటి గ్రామాల్లో ఒకట అందరూ గొప్ప చెప్పుకుంటారు పదవీ సర్పంచ్ గారు బాగా చేసాడు. ఇంకో పక్క ఊరు కూడా ఉన్నది, ఆయన కూడా చేశాడు సర్పంచ్ గారు, వీడు ఉన్నప్పుడు నాశనం చేసాడు అంటే. అంటే అవకాశం కూడా మీకు వచ్చింది, ఒక మంచి అవకాశం. ఎందుకంటున్నా అంటే ఈ సంవత్సరం